దానియలు గ్రంథము పదవ అధ్యాయము పారసిక రాజగు కోరేషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను గొప్ప యుద్ధము జరగనున్న ఆ సంగతి నిజమే దానియేలు దాన్ని గ్రహించెను అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను ఆ దినములయందు ఎందు దానియేలను నేను మూడు వారముల దుఃఖప్రాప్తుడనైతిని మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను హిద్దికేలను గొప్ప నదీ తీరమున ఉంటిని నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపువలే ఉండెను అతని కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలియుండెను అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను దానియలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనమును చూచితిని చూచినందున నాలో బలమేమీ లేకపోయెను నా సొగసు వికారమాయను బలము నాయందు నిలవలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోను అనెను అతడి మాటలు నాతో చెప్పగా నేను వనుకుచు నిలవబడి తిని అప్పుడతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకొనవలనని వలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని రాజ్యాధిపతి ఇరవై దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయువచ్చెను ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తినని అతడు నాతో చెప్పెను అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని నా ఏలినవాడా ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను నా ఏలిన వాణి దాసుడనైన నేను నా ఏలిన వాని ఎదుట ఏలాగున మాటలాడుదును నా బలము తొలగిపోయెను ఊపిరి విడవలేకయున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆగ్నేమ్మని చెప్పితిని అతడు నేనెందుకు నీ యుద్ధకు వచ్చి తినో అది నీకు తెలిసినది గదా నేను పారసీకుడ అధిపతితో యుద్ధము చేయుటకు పోయేదను నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చును అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను మీ అధిపతి యగు మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చిన పక్షముగా నిలో తెగించిన వాడొకడునూ లేడు